తెలంగాణలో ఎన్నికల నగారా ముగింది. ఇక తెలంగాణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే నేపథ్యంలో ప్రధాన పార్టీలు అన్ని కూడా ఎన్నికల అస్త్రాలను కూడా రంగం చేసుకున్నట్టు సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నిత్యం ప్రజల్లో ఉండాలి, అదేవిధంగా సభలు సమావేశాలు నిర్వహించాలనే నేపథ్యంలో ఆయన షెడ్యూల్ను కూడా ఖరారు చేశారు. ఇదే నేపథ్యంలో 15, 16, 17 తేదీలలో కూడా ఇక సభలు సమావేశాలతో ప్రజల ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇక 15వ తేదీన మొదటగా ముఖ్య కార్యకర్తలతో తెలంగాణ భవన్లో ఆయన భేటీ కాబోతున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహరచనలు చేయాలి, అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఒక దిక్సూచిలాగా ఆయన సూచించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇక అదే రోజు బీఫామ్లకు సంబంధించి అభ్యర్థులకు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి బీఫామ్లు కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎలా ఎన్నికల్లో ఎలాంటి ముందుకు వెళ్ళాలి, ఎన్నికల్లో పాటించాల్సిన నియమాలకు సంబంధించి ఇక తదితర అంశాలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా తగిన సూచనలు కూడా ఇవ్వబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా పూర్తిగా బీఆర్ఎస్కు సంబంధించి మేనిఫెస్టోను రోజు అదే రోజు కూడా రిలీజ్ చేయబోతున్నారు. మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు, అదేవిధంగా గతంలో చేసిన అభివృద్ధి పనులు, అదేవిధంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలతో అదనంగా కూడా పూర్తిగా మేనిఫెస్టోలో అదనంగా జోడించే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక అదే రోజు ఇక ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత పూర్తిగా ప్రజల మధ్యలోకి వెళ్ళాలని యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన 4 గంటలకు పాల్గొనబోతున్నారు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు అంటే ఆ రోజు ప్రకటించిన మేనిఫెస్టోను కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు సంబంధించిన ఆ మేనిఫెస్టోను పూర్తిగా వివరించాలనే నేపథ్యంలో ఆ సభలో పాల్గొంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇక 16న జనగామ, అదేవిధంగా భువనగిరి నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో 17న కూడా సిద్దిపేటకు సంబంధించి ఆయన సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు, బహిరంగ సభలో కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఇక 18న దాదాపు మధ్యాహ్నం 2 గంటలకు జడ్చెర్ల నియోజకవర్గంలో, ఇక ఆయన 4 గంటలకు మేడ్చెల్లో ఆయన బహిరంగ సభల్లో కూడా పాల్గొనబోతున్నారు తెలుస్తూ ఉంది. ఇక నామినేషన్లకు సంబంధించి ఆయన 2 చోట్ల నుండి పోటీ చేయబోతున్నారు. ఆ 2 చోట్ల నుండి మొట్టమొదటగా గజ్వేల్కి సంబంధించి ఆయన నామినేషన్ వేయబోతూ ఉన్నారు. రెండవది కామారెడ్డికి సంబంధించి ఇక ఏదైతే 9వ తేదీన ఆయన నవంబర్ 9వ తేదీన నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగించబోతూ ఉన్నారు. ఇక దాదాపు ఉదయం సిద్దిపేట నుండి 9 గంటలకి కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆనవాయితీగా ఆయన ఎప్పుడు చేస్తున్న ఆనవాయితీ ప్రకారమే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత గజ్వేల్లోని ఏదైతే సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేయబోతూ ఉన్నారు. అదే నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకి కామారెడ్డిలో 2వ నామినేషన్ కూడా వేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అనంతరం 3 గంటలకు సంబంధించి కామారెడ్డిలో ఒక బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇక ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన యొక్క ఏదైతే సభలు, అదేవిధంగా పూర్తిగా ఆయన షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. ఈ యొక్క మేనిఫెస్టోని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి, మరొకసారి 3వ సారి కూడా అధికారంలోకి రావాలనే యోచనతో ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గతంలో మనం చూసాము, అందరికంటే ముందుగానే దాదాపు 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఇక ప్రజల మధ్యలోకి వెళ్ళిన కేసీఆర్ మరొకసారి ఎన్నికల షెడ్యూలు విడుదలవ్వడంతో పూర్తిగా ప్రజల మధ్యలోకి వెళ్ళి 3వ సారి అధికారాన్ని కూడా చేజిక్కించుకోవాలనే ఆ ప్రయత్నం మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది.